Good morning. My name is Yuana Purna, CRT Physical Science, KGB Graduate, Siddipet District. Digital class. Taragati, Padava Taragati, Vishayam, Bhautika Rasayana Shastramu, Patham, Rasayana Samikaranalu. Topic, Rasayana Samikaranalu, Tulyam Cheyuta. Gata Taragatilo, Rasayana Samikaranalu ante entity, Samikaranalu, Evidanga Rayalo, Nerchukunam. E class lo, రసాయన సమీకరణాలు ఏ విధంగా తెలియం చేయాలో నేర్చుకుందాం. ఎగ్జాంపుల్, హైడ్రోజన్ ఆక్సిజన్తో చర్య నుండి నీటిని ఏర్పరుస్తుంది. సమీకరణం H2+O2 = H2O. ఈ సమీకరణంలో బాణం గుర్తు ఎడమవైపున గల పరమాణువుల సంఖ్య కుడివైపున గల పరమాణువుల సంఖ్య సమానమైన పై పట్టికలో చూసినట్లయితే హైడ్రోజన్ పరమాణువులు ఎడమవైపు 2, కుడివైపు కూడా 2. ఆక్సిజన్ పరమాణువులు ఎడమవైపు 2, కుడివైపు ఎన్నున్నాయి? 1. పై పట్టికను గమనించినట్లయితే ఆక్సిజన్ పరమాణువుల సంఖ్య సమానంగా లేవు. సమానంగా లేకపోతే ఏం చేయాలి? ఇప్పుడు మనం చూద్దాం. ఎందుకు చేయాలంటే ద్రవ్య నిత్యత్వ నియమం ప్రకారం ఒక రసాయన చర్యలో పాల్గొనే పదార్థాల మొత్తం ద్రవ్యరాశి చర్యకు ముందు చర్య తర్వాత సమానంగా ఉండాలి. అంటే పదార్థం సృష్టించబడదు మరియు నాశనం చేయబడదు. రసాయనిక చర్యలో పాల్గొనేది కేవలం ఒక మూలకానికి చెందిన అతి చిన్న కణమైన పరమాణు మాత్రమే అని మనకు తెలుసు. ఈ పరమాణువే ద్రవ్యరాశికి కారణం అని కూడా మనకు తెలుసు. కాబట్టి రసాయన చర్య జరగకముందు మరియు చర్య జరిగిన తర్వాత మూలక పరమాణువుల సంఖ్య సమానంగా ఉండాలి. ఒక రసాయన చర్యలో పరమాణువులు సృష్టించబడవు లేదా నాశనం చేయబడవు. కాబట్టి మనం రసాయన సమీకరణాలు ఖచ్చితంగా తుల్యం చేయాలి. ఏ రసాయన సమీకరణంలో అయితే క్రియాజనకాలు వైపు గల మూలకాల పరమాణు సంఖ్య, క్రియాజన్యాలు వైపు గల మూలకాల పరమాణువుల సంఖ్య సమానంగా ఉంటుందో ఆ రసాయన సమీకరణాలను తుల్య రసాయన సమీకరణాలు అని అంటాము. రసాయన సమీకరణాలు తుల్యం చేయుట. రసాయన సమీకరణాలను తుల్యం చేయాలంటే 4 రకాల సోపానాలు అవసరం. అవేంటో తెలుసుకుందాం. ఫస్ట్ స్టెప్ 1, ముందుగా రసాయన చర్యలో పాల్గొనే ప్రతి పదార్థం యొక్క సరైన సాంకేతికాన్ని రాయాలి. అంటే తుల్యం కాని రసాయన సమీకరణం రాయాలి. అణుఫార్ములాలు మాత్రమే ఉండి తుల్యం చేయని రసాయన సమీకరణాలు ప్రాథమిక సమీకరణం అంటారు. 5H2+O2 = H2O. సాంకేతిక రూపంలో H2+O2 = H2O. స్టెప్ నంబర్ 2, సరైన గుణకం కనుగొనడం. సాంకేతికానికి ముందు రాసే గుణకం సమీకరణాన్ని తుల్యం చేయడానికి ఎన్ని ఫార్ములా యూనిట్లు అవసరమో తెలుపుతుంది. సమీకరణాన్ని తుల్యం చేసేటప్పుడు గుణకాన్ని మాత్రమే మార్చాలి, కానీ ఫార్ములాను మార్చకూడదు. H2+O2 = H2O. ఎడమవైపు గల హైడ్రోజన్ పరమాణువుల సంఖ్య 2, కుడివైపు గల హైడ్రోజన్ పరమాణువుల సంఖ్య 2, ఎడమవైపు గల ఆక్సిజన్ పరమాణువుల సంఖ్య 2, కుడివైపు గల ఆక్సిజన్ పరమాణువుల సంఖ్య 1. ఆక్సిజన్ పరమాణువుల సంఖ్య అనేది తక్కువగా ఉంది. ఎటువైపు తక్కువ ఉంది? కుడివైపున తక్కువ ఉంది. కాబట్టి కుడివైపున ఎన్ని ఆక్సిజన్ పరమాణువులు తక్కువ ఉన్నాయి? 2. కాబట్టి ఎడమవైపు కుడివైపు గల నీటి అణువుకు ముందు 2ను చేర్చాలి. చేర్చినట్లయితే ఆక్సిజన్ పరమాణువులు ఎడమవైపు 2, కుడివైపు కూడా 2. ఇప్పుడు హైడ్రోజన్ పరమాణువుల సంఖ్యను లెక్కించినట్లయితే ఎడమవైపు హైడ్రోజన్ పరమాణువుల సంఖ్య 2, కుడివైపు గల హైడ్రోజన్ పరమాణువుల సంఖ్య 4. అంటే హైడ్రోజన్ పరమాణువుల సంఖ్య సమానంగా లేవు. కాబట్టి ఎడమవైపు గల హైడ్రోజన్ పరమాణువుల సంఖ్య తక్కువ కాబట్టి అటువైపున
ఎన్ని హైడ్రోజన్ పరమాణువులు తక్కువ? రెండు. కాబట్టి ఎడమ వైపు గల హైడ్రోజన్ పరమాణువుల సంఖ్యకు గుణకంగా రెండును చేర్చాలి. ఇప్పుడు గమనించినట్లయితే సమీకరణం 2H2+O2 2H2O. ఇప్పుడు ఎడమ వైపు గల హైడ్రోజన్ పరమాణువుల సంఖ్య 4, కుడి వైపు గల హైడ్రోజన్ పరమాణువుల సంఖ్య 4, ఎడమ వైపు గల ఆక్సిజన్ పరమాణువుల సంఖ్య 2, కుడి వైపు గల ఆక్సిజన్ పరమాణువుల సంఖ్య 2, అంటే తుల్యం చేయబడింది. రెండు వైపులా కూడా సమానంగా ఉన్నాయి. స్టెప్ నంబర్ 3, గుణకాలు కనిష్ట పూర్ణాంకాలుగా ఉండాలి. అవసరమైతే అన్ని గుణకాలను ఒకే సంఖ్యచే భాగించి కనిష్ట పూర్ణాంకాలను ఉంచాలి. స్టెప్ నంబర్ 4, 2H2+O2 2H2O. పై సమీకరణంలో క్రియాజనకాలు, క్రియాజన్యాలు, గుణకాలు కనిష్ట పూర్ణాంకాలుగా ఉన్నాయి. కాబట్టి ఎలాంటి భాగాహారం అవసరం లేదు. స్టెప్ నంబర్ 4, బాణం గుర్తుకు ఇరువైపులా మూలక పరమాణువులన్నీ సమానంగా ఉన్నాయో లేదో సరి చూసుకోవాలి. ఈక్వేషన్ ఏంటిది? 2H2+O2 2H2O. ఎడమ వైపు గల హైడ్రోజన్ పరమాణువుల సంఖ్య 4, కుడి వైపు గల హైడ్రోజన్ పరమాణువుల సంఖ్య 4, ఎడమ వైపు గల ఆక్సిజన్ పరమాణువుల సంఖ్య 2, కుడి వైపు గల ఆక్సిజన్ పరమాణువుల సంఖ్య 2, క్రియాజనకాలు క్రియాజన్యాల పరమాణువుల సంఖ్య సమానంగా ఉంది. కాబట్టి ఈ సమీకరణం తుల్యం చేయబడింది. మూల్యాంకనం. క్రింది రసాయన సమీకరణాలను తుల్యం చేయండి. ఫస్ట్ వన్, మెగ్నీషియం+ ఆక్సిజన్ గీస్ట్రైస్ టు మెగ్నీషియం ఆక్సైడ్. సెకండ్ వన్, జింక్+హైడ్రోక్లోరిక్ ఆమ్లం గీస్ట్రైస్ టు జింక్ క్లోరేట్ ప్లస్ హైడ్రోజన్. ఈ సమీకరణాలను సాంకేతిక రూపంలో రాస్తూ వాటిని తుల్యం చేయండి. థ్యాంక్ యూ.